అయండి. ఒక 40 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం కొల్లగొట్టుడు వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఎప్పుడైతే టీడీపీ వచ్చిందో, అది ఎప్పుడైతే అది ఒక తిష్ట వేసిందో అక్కడ, అది ఎలాంటి పరిస్థితుల్లో వచ్చిందని ఆ లోగడ మనం చాలా వీడియోలు మాట్లాడుకున్నాము. ఎన్టీ రామారావు గారు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు, ఏం చేశారు, అది ఇదని మొత్తం మంచి చెడులన్నీ మాట్లాడుకున్నాము ఆల్రెడీ. సరే, ఎప్పుడైనా కుదిరినప్పుడు మళ్ళీ, ఎందుకంటే కొత్త చాలామంది సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చారు కాబట్టి ఇంకా కొన్ని మంచి మంచి వీడియోలు చేస్తాను నేను. టీడీపీ ఏ పరిస్థితుల్లో వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చింది, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నది, ఆయన చుట్టూతా ఎన్టీఆర్ చుట్టూతా కూడా ఎవరుండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, వాళ్ళకి ఏంటి, వాళ్ళ ప్రిలో వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ మోటివ్ ఏంటి, అసలు వాళ్ళకి స్వార్థపూరిత రాజకీయాలు ఏమున్నాయి, వాళ్ళకి ఆయన ఎలా ప్రేరేపించారు, ఇట్లాంటివన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. తర్వాత అయితేనండి, ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నాడు. ఎందుకు బాగా చేస్తున్నాడు, ఎట్లా అంటే అన్ని రకాలైన మనుషులకి అన్ని రకాలుగాను లబ్ధి చేకూరుస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే, అది వరకు ఉన్న బడ్జెట్లోనే, అదే రాష్ట్ర బడ్జెట్లో ఉన్నది, జనాలకి డబ్బులు పంచిపెడుతున్నాడు. అది డబ్బులు పంచిపెట్టడం అనేది చాలామందికి మింగుడు పడ్ల ఎందుకంటే అట్లాంటి పని వాళ్ళు చేయలేదు కాబట్టి. ఇంతకుముందు ఎంతసేపటికి దోచుకో, పంచుకో, తినుకో అని అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగాను. ఇలాంటి మాటలు అంటున్నందుకు కటువుగా ఉంటే కనుక మీరు దయచేసి నా వీడియోలతో చూడొద్దండి. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు ప్రతి ఒక్క మాటలో కూడాను చాలా దానిలో హిడెన్ ఎజెండా చాలా ఉంటుంది. హిడెన్ ఎజెండా అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల్లో ఎన్నుకున్న మనిషి కాబట్టి ప్రజల కోసం ఖచ్చితంగా పనిచేయాలి. డబ్బులు ఇచ్చినంత మాత్రం ఏమి కొంపలేము అంటుకుపోవు. రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్ళే బదులు ఆ డబ్బులు ప్రజలకు వెళ్ళిపోతే మంచిది కదా. ఎంతమంది బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉంటే మన వాళ్ళకి వాళ్ళెవరు మనకు కనిపించరా? మన చుట్టూ ఉన్నవాళ్ళు, మన ఫ్రెండ్స్, మన వాళ్ళు, మన దాయాదులు, మన వాళ్ళు, వాళ్ళని ఇండస్ట్రియలిస్ట్ చేయాలి, వీళ్ళని యూనివర్సిటీలు తెప్పించుకోవాలి, వాళ్ళకి ఆసుపత్రులు ఇవ్వాలి, వీళ్ళకి ఇంకొక విద్యా కేంద్రాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి భూములు ఇవ్వాలి, వీళ్ళకి ఇవే కాదు ఇవేనా? అంతకంటే బిలో పావర్టీ లైన్లో ఉన్నవాళ్ళు ఉండరా? వాళ్ళకి అవసరాలు ఉండవా? వాళ్ళ అవసరాలని తీర్చొద్దా గవర్నమెంటు? అయితే ఇది ఎట్లా జరుగుతున్నదంటే, గవర్నమెంటు ఏదైతే చేస్తున్నదో, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పశువుల కాపరి ఉంటాడు, పశువులకు మేత వేస్తాడు రోజు. ఆ పశువులకు ఇష్టమైనవేవో వాడివో ఒక్కొక్కసారి ఏదో అతను ఒక ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఒక రోజున అరటి పళ్ళు పెట్టచ్చు, ఒక రోజున ఇంకోటి ఏవో ఆ పశువులకి చాలా ఇష్టమైనవి, అవసరమైనవి అంటే వాటికి ఆరోగ్యానికి మంచి ఇచ్చి జరిగేది. ఇస్తుంటప్పుడు ఏమవుతుందంటే, ఆ పశువులకి కొంతమంది ఏం చేస్తారంటే, ఆ పశువులతో బాగా మచ్చిగ చేసుకుని ఆ పశువులు గనక ఎంత మచ్చిగా చేసుకుంటారంటే, ఎవరైతే ఈ పశు కాపరి ఉన్నాడో, ఎవరైతే అరటి పళ్ళు అవన్నీ ఇస్తున్నాడో, అతని మీద ఉసిగొల్పేలాగా చేస్తారన్నమాట. అతను రాగానే ఈ పశువులు ఒక తన్ను దన్నేలాగా చేస్తాయన్నమాట. అట్లాగూ జగన్మోహన్ రెడ్డి మీద ఎవరికైతే కసి ద్వేషాలు, అసూయ ద్వేషాలతో రగిలిపోతున్నారో, అతను ఆ కుర్చీలో కూర్చోటం ఎవరికైతే ఇష్టం లేదో, అట్లాంటప్పుడు ఏం చేశారంటే, అదే జనాలు ఎవరైతే లబ్ధి పొందు ారో ఆ లబ్ధి పొందిన జనాల్ని దువ్వి, వాళ్ళని జాగ్రత్తగా దువ్వి, వాళ్ళని చేసి ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు రాయండి, ఇష్టం వచ్చినట్లు పోస్టులు వేయండి, బూతులతో బూతులు మాట్లాడండి, అధ్యయండి అని చెప్పారు వాళ్ళు. అట్లాగే చేస్తున్నారు. అంతటితో ఆగకుండా వీళ్ళు ఈ పిచ్చి మూక అంతే క్యాటిల్ కదా వీళ్ళందరూ ఏం చేస్తారంటే, ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఏదో వాళ్ళకి చెప్పిన యజమాని చెప్పాడు కాబట్టి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు కాబట్టి ఏంటంటే, ఇంకొంచెం ఎక్కువగా మోతాదుకు మించి వీళ్ళు ఏం చేశారంటే, జగన్ మీద ఒక కారణం అకారణమైన ఒక అసహ్యాన్ని పెంచుకుని జగన్ మోసపురెడ్డి అనే ఒక అకౌంట్ ఓపెన్ చేయటము, లేకపోతే జగన్ సైకో రెడ్డి
ఇట్లా తుగ్లక్ రెడ్డి, జగ్గలక్ రెడ్డి ఇట్లాంటి పేర్లు ఎంత అంటే వీళ్ళ మనోభావాలు, వీళ్ళ అసలు థాట్ ప్రాసెస్ చూడండి వీళ్ళది ఎంత చండాలంగా ఉందంటే. అందుకే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళకి స్కూల్ పెట్టి ఫ్రీగా ఫ్రీగా చదువులు చెప్పించి ఫ్రీగా అన్ని ఇస్తున్నారు. ఇట్లాంటి పనికి మాలిన ఆలోచనలు ఉన్న వాళ్ళకి చదువులు చెప్పిస్తే ఇట్లాంటి పనికి మాలిన పనులు చేయరు వాళ్ళు. ఇవాళ వాళ్ళందరూ కూడాను ఇరుక్కుపోయారు మొత్తం. ఎందుకంటే జడ్జి గారులని, జడ్జిని ఇద్దరు హైకోర్టు జడ్జిల్ని నిన్ను ఒక ఈయన ఈవిడ ఏసీబీ జడ్జి గారు హిమబిందు గారి మీద అడ్డమైన ట్రోలింగ్ చేసి అడ్డమైన మాటలు మాట్లాడేసరికి, సరే రామానుజం గారు ఏదో ఆయనకి, ఆయన ద్రౌపది ముర్ము గారికి ఏదో ఒక లెటర్ పంపించారు, ఒక పిటిషన్ పెట్టారు, ఒక కంప్లైంట్ ఇచ్చారు. సరే దానివల్ల అదే చట్టం దాని పని చేసుకుపోతున్నది. ఇప్పుడు కొంతమందిని నోటీసులు వెళ్ళిపోయినాయి, వాళ్ళ మీద చర్యలు తీసుకోబోతున్నారు. తీసుకోబోతున్నప్పుడు అసలు ఇంత అసహించుకొని ఇంత కార్పణ్యం కక్ష కార్పణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఏంటంటా నేను అంత అవసరం ఏంటి అసలు? అతను ఏదో చేసుకున్నాడు, ఎప్పుడు ఆయన ఏమో పర్మనెంట్గా చేయడానికి రాలేదు కదా, ఎంత చేసినా ఐదేళ్లే చేస్తాడు ఎవడైనా. నచ్చకపోతే జనాలు వాళ్ళే పోతారు. అసలు అంతగాను ఒక విష ప్రచారము, ఒక విషం కాలకూట విషం చిమ్ముతూ ఒక మనిషి మీద, ఆ మనిషి ఎవరిమైతే విషం చిమ్ముతారో ఆ మనిషికి ఎవరైతే ఫేవర్ చేస్తారో, మాలాంటి వాళ్ళు కూడా ఆయన గురించి మంచిగా మాట్లాడితే మా మీద కూడా కాలకొట్ట విషయం నిమ్ముతూ ఉంటారు. మా కామెంట్లు చూస్తూ ఉంటాం కదా, చాలా జాలేస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే వీళ్ళకైతే ఎవరైతే ఈ కాలకూట విషయం చిమ్మేవాళ్ళు ఉన్నారో వీళ్ళకి మంచి చేద్దామనే ఉద్దేశంలో ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే అతనే చండాలుడు, అతనే నీచుడు, అతనే దుర్మార్గుడు. ఎంతసేపటికి అదే మాట మాట లక్ష కోట్లు బాబాయి కత్తి కోడి కత్తి. ఇంత నికృష్టమైన మనుషులు, అసలు మనుషులని ఇంత వంకరగాను ఇంత వికృతంగాను ఎందుకు మలిచారో ఎందుకు మార్చారో మనకైతే అర్థం కాదనమాట. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు కేసులు పెడతారు, వాటిల్లో కొంతమంది ఛానల్స్లో మాట్లాడే కొంతమంది ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, కొంతమంది కొన్ని మనకి తెలిసిన పేర్లు చాలా ఉన్నాయి. సరే ఆ పేర్ల గురించి మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు న్యాయం చట్టం దాని పని అది చేసుకుపోతుంది. కానీ అసలు ఇంత అవసరం ఏంటి, అసలు ఎందుకు ఇంత చిమ్ముకోవటానికి, ఇంత విషం చిమ్మటానికి అవసరం ఏంటి? ఇప్పుడు ఎవరైతే విషం చిమ్మన్నారో ఆ డబ్బులు ఇచ్చి జీతాలు ఇచ్చి చేయించుకుంటున్నారు వాళ్ళు. మరి వీళ్ళే కదా రేపు వీళ్ళని పట్టుకుపోయిన తర్వాత పోలీసులు చర్యలు, చట్టపరమైన చర్యలు జరుగుతాయి, వాళ్ళని లోపల పడేస్తారు. వీళ్ళకి వన్స్ ఇట్లాంటి లోపల పడేసిన తర్వాత ఏమిటి ఏంటంటే వీళ్ళు బ్లాక్ లిస్ట్లో పడిపోతారు. వీళ్ళకి ఉద్యోగాలు రావటం కష్టము, వీళ్ళకి బయట ఫారిన్లో చదువుకోవటం, ఉద్యోగాలు రావటం చాలా కష్టం ఇట్లాంటి వాళ్ళకి. అసలు చాలా ఎందుకు ఇట్లాంటి యువత అంతా ఎందుకు ఇంత విచ్చలవిడిగా అయిపోయి ఇంత బరిదగించేసేసారో మనకు అర్థం కావట్లా. కాబట్టి ఏది ఇట్లాంటివి ఎవరో చేయమన్నారు కదా అని ఎప్పుడు కూడాను ఎల్లవేళలా ఎవరో వాళ్ళకే మంచి జరుగుతుందంటే ఎప్పుడు కూడాను కాలం ధర్మం అనేది చుట్టూ ఇట్లా పరిభ్రమిస్తూ ఉంటుంది అందరి చుట్టూ. ఒక్కసారి మనకు టైం బాగుంటుంది, ఒక్కసారి బాగుండకపోవచ్చు. ఎప్పుడు కూడాను వాళ్ళు కూడాను ఇదిగో చేయండి అదిగో చేయండి, మేము కేసులు రాకుండా మేము మీ వైపు మేము రక్షిస్తాము, మీరు లోపలికి వెళ్లకుండా అన్నవాళ్ళే ఇవాళ ఎబ్స్కాండింగ్ అయిపోయారు, వెళ్ళి పారిపోయారు వాళ్ళందరూ. మరి వీళ్ళే మిగిలారు ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అంతంత పెద్ద పెద్ద స్పెషల్ ఫ్లైట్స్ తీసుకెళ్ళి పెద్ద పెద్ద ఐటీ పెద్ద పెద్ద 7 స్టార్స్లో రోజుకి 100,000 రూపాయల సూట్లలో ఉండే అంత వాళ్ళకి అంత వెసులుబాటు ఉండదు, వాళ్ళకి అంత తాహతు ఉండదు. కాబట్టి నోరు మూసుకుని వాళ్ళు ఉన్న కొంపల్లోనే పడి ఉంటారు. ఇప్పుడు ఏముంది, పోలీసులకి స్టేషన్లకి అటు ఇటు తిరుగుతూ ఉండాలి వీళ్ళని కన్నందుకు తల్లిదండ్రులు ఏడుస్తూ ఉండి వీళ్ళని చెప్పు దెబ్బలు కొట్టలేక వాళ్ళ చెప్పులతో వాళ్ళు కొట్టుకోలేక ఆ తల్లిదండ్రులు ఇట్లా బాధపడిపోతూ ఉంటారన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి పనులు చేయటం అనేది మంచిది కాదు. మన భవిష్యత్తును గురించి ఆలోచించుకున్న వాళ్ళు ఎవడు కూడా మన భవిష్యత్తు ఏమవుతుంది ఎందుకని. ఎందుకంటే నచ్చుతాడో ఒక రాజకీయ నాయకుడు బాగుంది అన్నాడా, బాగుంది ఓకే, బాగా లేదా నువ్వు నోరు మూసు కూర్చోవు, వాడి కర్మ వాడే పోతాడు ఆ రాజకీయ నాయకుడే. ఆ జగన్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇంకో ఎక్స్ వై జుడ్డు ఎవడైనా కావచ్చు, ప్రతి ఎవడైనా సరే కాలానికి ఎవడైనా సరే తల వంచాల్సిందే.
కాబట్టి ఏంటంటే నేనేమంటున్నానంటే అత్యుత్సాహంగా వెళ్ళటం మూలంగా ఏంటంటే అకారణమైన అసహ్యము ద్వేషము రగులుచుకోవటం వల్ల ఇది జరిగింది అనమాట. ఇప్పుడు జరిగే రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఫలితాలు చాలా చాలా చెడుగా ఉంటాయి ఈ ఫలితాలన్నీ యువతకి ముఖ్యంగా. వీళ్ళందరూ యువతలే వీళ్ళు, ఎందుకంటే నేను అనుకోవటం ఏంటంటే కాస్త మెచ్యూర్గా 40 ఏళ్ళు ప్లస్ అంటే వాళ్ళకి కాస్త మెచ్యూరిటీ వస్తుంది కాస్త బుర్రలో, వీళ్ళకి మెచ్యూరిటీ లేదు అంటే ఈ యువత అని అర్థం అనమాట. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, అనవసరమైన విషయాల్లోకి వెళ్ళకండి, అనవసరంగా మీ కుటుంబము మీ కుటుంబ సభ్యులు మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోండి అని చెబుతున్నాను. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.